వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలు చూస్తే, ముందుగా వెలుగు దినపత్రికలో సంగమేశ్వరానికి పర్మిషన్ లేదు, టెండర్లు ఆపండి, కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి కూడా పర్మిషన్ తప్పనిసరి కేంద్రం, రెండు రాష్ట్రాలు డిపిఆర్లు ఎజెండా ఇవ్వాలి, అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు ఏవీ చేపట్టొద్దు, త్వరలోనే ఎపెక్స్ కౌన్సిల్ జరగాలని ఆశిస్తున్నాం, తెలంగాణ ఏపీ సీఎంలకు లేఖ. ఇక హూ ఈజ్ బెస్ట్ సీఎం అని ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో కేసీఆర్కు 3% ఓట్లు వస్తే జగన్కి ఏకంగా 11% ఓట్లు వచ్చాయి. దేశంలో 24% మద్దతుతో బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. కేజ్రీవాల్కు 15%, మమతాకు 9% సపోర్ట్ ఉంది. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే, నంది ఎల్లయ్య కన్నుమూత, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక, కోవిడ్గా నిర్ధారణ, కాంగ్రెస్ తరపున 6 సార్లు లోక్సభకు ఎన్నిక. ఇక 3 రాజధానులకు 16 తేదీన శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తను కూడా ఈనాడులో చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో, నెలాఖరికి గ్రేటర్ హైదరాబాద్లో కరోనా అదుపులోకి, వచ్చే నెలాఖరికి రాష్ట్రమంతా కంట్రోల్, ఇక ప్రభుత్వ ఆసుపత్రుల పడకలన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం, అందుబాటులో 18,000కు పైగా ఆక్సిజన్ బెడ్స్, ఆసుపత్రులకు చేరిన 25,000 రెమ్డెసివార్ ఇంజెక్షన్లు, 88,600 హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేల కరోనా పాజిటివ్ వచ్చింది, అటు కేంద్రంలో కూడా 2 కేంద్ర మంత్రులకి కరోనా పాజిటివ్ వచ్చింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కేంద్ర జలశక్తి మంత్రి లేఖ రాశారు. తేల్చాల్సినవి చాలా ఉన్నాయి, తొందరగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడదాము. అదే సమయంలో ఏపీ ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు కూడా ఏవైతే అనుమతులు లేవో వాటిని ఆపాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి పర్మిషన్ లేదన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టును ఆపాలని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, బీజేపీ నుంచి రఘునందనరావు గారు, టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. ముందుగా బొల్ల మల్లయ్య యాదవ్ గారు, కేంద్ర మంత్రి లెటర్ రాశారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఇటు సంగమేశ్వరాన్ని ఆపమని స్పష్టం చేశారు. మన దగ్గర కూడా ఎజెండా సమర్పించడంలో ఆలస్యం జరుగుతోంది, లాస్ట్ 1 ఇయర్గా ఎజెండా ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన లెటర్లో ఆరోపించారు. తప్పకుండా సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందండి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తప్పకుండా 2 రాష్ట్రాల సమస్యలతో పాటు అనేక సమస్యలు, నీటి సమస్యలు ఏవేవైతే ఉన్నాయో అన్నిటి సమస్యలను పరిష్కరించడానికి పెద్దన్న పాత్ర పోషిస్తే తప్పకుండా దాన్ని గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉంటుంది. ఆ విధానంలో మేము కూడా ముందుకు పోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇది ఈ రోజు మొదలైతున్నది కాదు, మొదలైతున్నప్పుడే మామూలుగా ఇది దృష్టికి తీసుకురావడం జరిగింది. అపెక్స్ కమిటీకి కానీ, కృష్ణా బోర్డు, రివర్ బోర్డు కానీ తీసుకొచ్చిన తర్వాత పెదవి విప్పలేదు, నోరు మెదపలేదు. ఆ పరిస్థితులలో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలని చెప్పేసి కోర్టులకి, న్యాయస్థానాలకు గడపడం దొక్కే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి మొదలైంది. ఇప్పటికైనా తప్పకుండా వాళ్లకు నష్టం జరగకుండా, తెలంగాణకి నష్టం జరగకుండా, వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడే విధంగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాన్ని కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, న్యాయస్థానం నిర్ణయం తీసుకున్నా, దానికి అనుగుణంగా పోవడానికి ప్రతిపక్షాలు ఒకటి ప్రశ్నిస్తున్నాయి, సీఎం కు కనీసం 1/2 గంట టైం లేదా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యేందుకు? లాస్ట్ 1 ఇయర్గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఎందుకు తప్పించుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తే, ఇప్పటికీ అది ఆల్రెడీ న్యాయస్థాన పరిధిలో ఉంది కదా, సుప్రీంకోర్టు మొన్న వెళ్ళారు సార్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత, 5 ఆగస్టున అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిన తర్వాత న్యాయస్థానంకి వెళ్ళారు. న్యాయస్థాన పరిధిలో ఉన్న తర్వాత మళ్ళీ వేరే కమిటీల పేరు మీద ఏది చేసినా కానీ ఉపయోగం ఉండదు కాబట్టి జరిగే వాదోపవాదనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంగా మా వాదనలు ఏవైతే ఉన్నాయో అవి వినిపించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకుని ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజల ఆమోదయోగ్యంగా తప్పకుండా మేము దాన్ని శిరసావహిస్తాం, ఇబ్బంది ఉన్నది. విశ్వేశ్వరరెడ్డి గారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కేసులో ఇంప్లీడ్ అవుతాం అన్నారు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కావాలా వద్దా, కోర్టులో తెలుసుకోవాలా? యా విశ్వేశ్వరరెడ్డి గారు, మ్యూట్ తీసి మాట్లాడండి, మ్యూట్ పెట్టుకొని మాట్లాడతాం, మ్యూట్ తీసి మాట్లాడండి. యా విశ్వేశ్వరరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, ఒక నిమిషం రఘునందన్ రావు గారి దగ్గరికి వెళ్దాం, సమ్ టెక్నికల్ ప్రాబ్లం. రఘునందన్ రావు గారు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ విషయంలో అని అంటుంది టీఆర్ఎస్, ఒకటి. రెండవది, లాస్ట్ టైం సీఎం రివ్యూ నిర్వహించినప్పుడు కూడా కేంద్ర తీరును తప్పుబట్టారు ఈ వ్యవహారంలో. భరత్ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు అందరికీ నమస్కారం.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఆలస్యంగా లేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016లో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఆ రోజు పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు కి పర్మిషన్స్ లేకుండా తెలంగాణ కడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ పెట్టినప్పుడు నాటి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారి సమక్షం లోపల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కూడా 2016లో జరిగినటువంటి సమావేశం లోపల హాజరైనారు. ఆ సమావేశం తర్వాత మళ్లీ జరిగినటువంటి 3 ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు కాలేదు. తిరిగి 2017 నవంబర్లో జరిగినటువంటి ఒక ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ హాజరై దీన్ని ఎపెక్స్ కౌన్సిల్ తీసుకున్నటువంటి తుది నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు పోదామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేజ్ చేసినటువంటి అంశం పాలమూరు రంగారెడ్డి అనేది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్నటువంటి ప్రాజెక్టులలో లేదు కాబట్టి అందులో లేని లేకుండా స్టార్ట్ అవుతున్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా కొత్త ప్రాజెక్టే అవుతుందని నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపెక్స్ కౌన్సిల్ ముంగట ఉమాభారతి గారి ముందు ఇరువురు ముఖ్యమంత్రులు హాజరైనటువంటి సమావేశంలో ఆర్గ్యూ చేయడం జరిగింది. ఆ రోజు చంద్రశేఖరరావు గారు దాన్ని సరైనటువంటి రీతిలో ఖండించక తనకన్నే కట్ త్రోట్ గా కట్ చేయక ఎపెక్స్ కౌన్సిల్ ముందు సరి అయినటువంటి రీతి లోపల వాదనలు వినిపించడం లోపల ఎందుకు తెలంగాణ న్యాయవాద మిత్రులు విఫలమైనారని ఒక న్యాయవాదిగా నేను భావిస్తా ఉన్నాను. ఆ తర్వాత జరిగినటువంటి సమావేశాలకి ఏ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కూడా గత ప్రభుత్వ హయాంలో చంద్రశేఖరరావు గారు హాజరు కాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంచాయతీ ఎప్పుడు స్టార్ట్ అయింది, మొన్న మేలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శ్రీశైలం బ్యాక్ వాటర్ ని ఎత్తిపోతల ద్వారా తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 88 టీఎంసీలకు పెంచేటువంటి ఒక జీవోని మొన్న మే 5వ తారీఖు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ప్రపంచంలో ఏ యుద్ధమైనా ఏ కొట్లాటైనా ఏ పంచాయతీ అయినా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు తెచ్చుకోవాలి, వాళ్ళ నాన్న బతికున్నప్పుడు సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి మావోయిస్టుల సమస్యను కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకుందాం రమ్మని అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుందామని కోరుకున్న రాజశేఖర రెడ్డి గారు కడుపున పుట్టినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడకుండా ఆవేశపడకుండా బాంబులేసి తుమ్ములు బద్దలు కొడతాం బ్యాక్ వాటర్ తీసుకుపోతామని అబద్దాలు చెప్పకుండా అక్రాస్ ద టేబుల్ వచ్చి ఎపెక్స్ కౌన్సిల్ ముందు కూర్చొని లీగల్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు నీటి రంగ నిపుణులు ప్రధాన కార్యదర్శులను తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా దయించి ఒక రోజు ఫుల్ డే కేటాయించుండ్రి, అవసరమైతే 2వ రోజు కూడా ఢిల్లీలోనే కూర్చొని ఆ పంచాయతీని అక్రాస్ ద టేబుల్ సెటిల్ చేయకపోతే తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది, చాలా స్పష్టంగా మీ ప్రాంతంలో ఉన్న ఇంజనీర్లు మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు అవసరమైతే మా గోదావరి నీళ్ళని మీకు డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి స్కీముల్ని కూడా మీకు సబ్మిట్ చేసి ఆ ప్రాంతం రాయలసీమ కూడా రతనాల సీమగా మారాలని కోరుకున్నంత గొప్ప విశాల హృదయం తెలంగాణ ప్రజలది. కాబట్టి ఇరువురు ముఖ్యమంత్రులు పట్టువిడుపులకి పోకుండా భేషజాలకి పోకుండా వెంటనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఇరువురు హాజరై అసలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి ప్రాజెక్టులు కాకుండా మిగతా ప్రాజెక్టులన్నీ కొత్త అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రేజ్ చేస్తున్నటువంటి అంశం కానీ ఇప్పుడు వారు పెంచుతామంటున్నటువంటి పోతిరెడ్డిపాటి సామర్థ్యం విషయంలో కానీ సంగమేశ్వర విషయంలో కానీ ఎపెక్స్ కౌన్సిల్ ఎదుట ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించిన తర్వాతనే టెండర్లకు వస్తే బాగుంటుంది తప్ప ఆదరాబాదరగా టెండర్లు పిలిచి టెండర్లు ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ కోర్టుకుపోయి నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిడ్డర్ని కాబట్టి మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆపడానికి వీల్లేదని కోర్టు స్టేలు ఇంకా లీగల్ లిటిగేషన్ పెంచడానికి అవకాశం ఇవ్వద్దని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేదా ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఈ ప్రాంత ప్రయోజనాలే లక్ష్యంగా కోరుకునేటువంటి వ్యక్తిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యా విశ్వేశ్వర రెడ్డి గారు నమస్కారం. యా మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ వ్యవహారంలో? మా పార్టీ స్టాండ్స్ క్లియర్గా చెప్పిందండి. ఇది నిజంగానే బాధ్యత ఎవరిది? మొట్టమొదటి బాధ్యత ఆ ముఖ్యమంత్రులకు దొరుకుతుంది, దాని తర్వాత సెంటర్ది ఉంటుంది. సెంటర్ ఎన్నోసార్లు సీఎంలు లెటర్ రాస్తే సెంటర్ రెస్పాన్స్ చేయని పరిస్థితి ఉంటుంది, కానీ ఈసారి గజేంద్ర సింగే షేఖావత్ గారే ఉత్తరం రాస్తే మాకు టైం లే అసలు రెస్పాన్స్ రాలేదు. ఆంధ్ర నుంచి అయితే రెస్పాన్స్ రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రాలేదు, కేసీఆర్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ ఏంటంటే మాకు 20th తర్వాత అని. అంటే నిజంగానే టైం లేదా? అది ఎవరు కూడా అనుకుంటలే టైం లేక కాదు, అంటే ప్రతిదానికి టైం ఉన్నది కానీ దీనికి టైం లేదా? సెక్రటేరియట్ పక్కకు పెట్టండి, అటు అటు మనం కూడా టెండర్లు పిలిచినాం కదా, వాటికి టైం ఉండే కదా. అంటే వారికి నా అభిప్రాయంలో
నా అభిప్రాయమే కాదు, ప్రజలు కూడా అనుకుంటారు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ఇగో గోదావరి నేను తీసుకుంటా, కృష్ణా మీరు తీసుకోండి అని ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్టని అందరు మా రంగారెడ్డి జిల్లాలకు అదే అంటున్నారు, మహబూబ్ నగర్లు అదే అంటున్నారు, గోదావరి మాది ఇది మీది అని ఓ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టున్నది. అంటే గోదావరి ఇక్కడ తీసుకున్న గోదావరిలో ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది, మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఇంకా కూడా వందల టీఎంసీలు నీళ్లు కలిసిపోతాయి కృష్ణాలోనే కదా అసలు పంచాయతీ. ఎందుకంటే అక్కడ ఆడ ఎంత పెద్ద లక్ష కోట్లు కట్టిన ప్రాజెక్టు రెండు మూడు టీఎంసీలు కూడా తీయలేకపోతున్నారు. ఇక్కడ నీళ్లు లేని దగ్గర పంచాయతీ ఉన్నది, అక్కడ పంచాయతీ లేదు నిజంగానే. ఎందుకంటే మనం ఎన్ని కాళేశ్వరంలో కట్టినా ఎన్ని ప్రాణహిత చెరువులు కట్టినా ఇంకా నీళ్లు ఉన్నాయి. కేసీఆర్ గారు అన్నారు వాడు 300 కంటే ఎక్కువ టీఎంసీలు పోతాయి అప్పుడప్పుడు. వేలాది టీఎంసీ లాస్ట్ ఇయర్ 3000 టీఎంసీలు నీళ్లు గోదావరిలో నీటి పాలైనవి. 3000 టీఎంసీలు గోదావరిలో ఏకంగా 3 టీఎంసీలే అవును. అయితే అక్కడ నిజంగానే ఏం పంచాయతీ ఏం లేదు. కానీ మేము గోదావరి అంటే దృష్టి ఎక్కువ ఉత్తర తెలంగాణ మీద ఉంది, దక్షిణ తెలంగాణ మీద అసలు ప్రేమ లేనట్టున్నది కేసీఆర్ గారికి. ఇక ప్రత్యేకంగా మాకు ఏది రంగారెడ్డి, మహబూబ్, వికారాబాద్ ఈ జిల్లాలకైతే మరీ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కోట్లు కేటాయించిండ్రు డిపిఆర్ కొరకు జూరాల ప్రాజెక్ట్ నుంచి. నిజంగానే మాకు జూరాల నుంచి రావాలి. ఇప్పుడు జూరాల నుంచి వస్తే ఫస్ట్ మాకు నీళ్ళు వస్తాయి, తర్వాత అందరికి వస్తాయి నీళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ కూడా అవసరం లేదు, కిందికి తీసుకొని అంటే 120 కిలోమీటర్లు కిందికి తీసుకొని మళ్ళా 120 కిలోమీటర్లు మీదికి తీసుకొస్తారా ఎవరన్నా? ఇప్పుడు మాకు ఫస్ట్ నీళ్ళు వచ్చేది మేము టేలెండ్ వస్తున్నాము, అది నీళ్లు ప్రాజెక్ట్ కట్టినా కూడా వస్తాయో రాదో కూడా మాకు నమ్మకం లేదు. అది కట్టడం మొదలు కూడా పెట్టలేదు. లక్ష్మీదేవులపల్లి అన్నారు, అంతారం అన్నారు, ఏది కూడా ఒక్క టెండర్ విలువ లేదు. అంటే అదే కాక మొన్న 2 నెలల ముందు ఇంతకుముందు 2 టీఎంసీ ఉన్నది, 1 టీఎంసీ చేసిండ్రు ఈఎన్సీ గారు, అంటే ఎక్స్టెన్షన్ దొరికింది గారు. ఎక్స్టెన్షన్ దొరికిన ఘనకార్యం ఏంటంటే రంగారెడ్డి జిల్లాకు 2 టీఎంసీలు వచ్చేది, 1 టీఎంసీ చేసింది. నిజంగానే తెలంగాణకు అన్యాయం అవుతుంది, దక్షిణ తెలంగాణకు అన్యాయం అవుతుందంటే మరీ రంగారెడ్డి జిల్లా వికారాబాద్కి అయితే మరీ అన్యాయం అవుతుంది. మా పక్క నుంచే వస్తుంది ఆడ కోయిల్ సాగర్ నుంచి మాకు నీళ్ళు వస్తే ఇప్పటి వరకు వచ్చేది. యా అంటే ఎందుకు టైం లేదు అని కేసీఆర్ అంటున్నారు అనుకుంటున్నారు దీనికి? అర్థమైపోయింది కదా, నిజంగానే టైం లేదా అంటే అటు కాళేశ్వరము, కొండ పోచంపల్లి ఇవన్నీ కంప్లీట్ చేస్తా టైం ఉంది, కానీ ఈ దక్షిణ తెలంగాణను అసలు వాళ్ళ మీద ప్రేమ లేదా, మేము తెలంగాణ కాదా, మేము ఆంధ్రానా, మేము కర్ణాటకనా, అర్థమైతలేదు. కానీ కాంగ్రెస్ లీడర్స్ మీద, కాంగ్రెస్ నేతల మీద నిన్న కూడా టిఆర్ఎస్ నేతలు మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు గతంలో 11,000 క్యూసెక్లు ఉన్న పోతిరెడ్డి పాడి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్లకు పెంచినప్పుడు హారతులు పెట్టారు కాంగ్రెస్ నేతలు, అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ నేతలకు ఉందా అని క్వశ్చన్ చేస్తున్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదనే ఇప్పుడు నిరూపించింది కదా, కాంగ్రెస్ అయినాక ఎందుకు లేదండి చిత్తశుద్ధి? ఉన్నది, అప్పుడు వైఎస్ఆర్ గారు సీఎం ఉన్నా, అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నా అప్పుడు కూడా చేసింది. కానీ అప్పుడే అన్నారు కదా పోతిరెడ్డి పాడు ఒక పెట్టి కొడుతుంటే ఏం చేస్తుందని, ఎవరన్నారు? కేసీఆర్ గారు అన్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి మీటింగ్లకు టైం లేకుండా అసలు వాళ్లకు రెస్పాన్సిబిలిటీ ఉందా అని, ఏమి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారని మా అభిప్రాయం. యాదవ్ గారు ఇప్పుడు ఒకటి ప్రధానంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద అలిగేషన్ ఏంటంటే గోదావరి మీరు కట్టుకోండి, కృష్ణా మేము కట్టుకుంటాం, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పి. మీరు కూడా నల్గొండ జిల్లా కోదాడ నాగార్జున సాగర్ ఆయకట్టు, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే ప్రధానంగా నష్టపోయేది మీరే, నాగార్జున సాగర్కు చుక్క నీరు కూడా రాదు. శ్రీశైలం సంగతి, నాగార్జున సాగర్ సంగతి పక్కన పెడితే శ్రీశైలమే పూర్తిగా నిండుతుందో లేదో. సో ఎట్లా దీన్ని డీల్ చేయబోతున్నారు? వాళ్ళేమో ఆల్రెడీ టెండర్స్ కూడా పిలిచారు, ముఖ్యమంత్రి ఏమో మీటింగ్ అటెండ్ కావట్లేదు, దీని వెనుక కుట్ర ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాన్ని దెబ్బతీసుకొని నీళ్లు సమస్యని తీర్చకుండా ఇంకో రాష్ట్రాన్ని ఏదో ప్రయోజనం చేకూరే విధంగా, తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పడే విధంగా చేసి
ఇంతకుముందు పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు రంగారెడ్డికి జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో ఏదో వివక్ష ఉంది అని అంటే ఏదైనా ఒక ఒక అడుగుతోనే ప్రయాణం మొదలైతుంది, వేల కిలోమీటర్ల ప్రయాణం. ఆ రకంగా ఒక దగ్గర నుంచి ప్రయాణం మొదలైంది ఈ రోజు కాళేశ్వరం. ఆ తర్వాత మామూలుగా అటువైపు నుంచి వచ్చే దాంట్లో కూడా ఒకప్పుడు వలసలు ఏ రకంగా మహబూబ్నగర్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఉండేటివి, ఈ రోజు వలసలు ఆగిపోయి సశ్యశ్యామలం కావడానికి ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో వారు కూడా ఎంపీగా ఉన్న కాలంలో చూసారు. కేవలం ఈరోజు రాజకీయ ఆరోపణలు కాదు, మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అందరం కూడా సంయుక్తంగా ఏం చేద్దాం అనే దాని మీద మీ సలహా సూచనలు ఇవ్వండి. డెఫినెట్ గా ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం అందరూ కూడా అక్కడ కూడా మామూలుగా చంద్రశేఖరరావు గారు ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించారు, ఎంపీగా చేయాల్సిన హామీలు ఏవైతే చెప్పారో అవన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు వివక్ష అనేది కాదు, తెలంగాణలో ఏ ఒక్క ప్రాంతం కూడా ఇబ్బంది పడకుండా, ఏ ఒక్క గ్రామానికి కూడా నష్టం జరగకుండా ఏమేం చేయాలో అనుకున్నాను. ఉన్నారు కేవలం వాళ్ళు ఏదో కట్టుకుంటూ పోతా ఉంటే మేమేదో మౌనంగా ఉంటాము, నోటి మీద ఏలేసుకొని కూర్చుంటాము అని అంటే అది చూస్తూ ఊరుకునే పని ఏం కాదు. తెలంగాణనే అంత క్లిష్టతరమైన సమస్యలలో సాధించుకున్న వాళ్ళము. ఈ రోజు మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించకుండానో ఎదుర్కోవడంలో విఫలమైతే అనుకోవటం అది పొరపాటే. తప్పకుండా ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకొని ఏ రకంగా సాధించుకోవాలో ఆ సమస్యను పరిష్కరించుకోవాలో దానికి కావాల్సిన వ్యూహము సిద్ధాంతం దానికి కావాల్సిన ప్రణాళిక తయారవుతుంది. ఎట్టి పరిస్థితులలో ఒక చిన్న ప్రాంతానికి కాదు ఒక చుక్క నీటికి కూడా ఇబ్బంది కలగకుండా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ జిల్లాలకి తెలంగాణ ప్రజలకి తెలంగాణ గ్రామాలకి నష్టం జరగకుండా ఏమేం చేయాలో ముఖ్యమంత్రి గారు చేస్తారు, ఆ నాయకత్వం అందుకుంటే. అపెక్స్ కౌన్సిల్ కు అటెండ్ అవుతే వచ్చే నష్టం ఏంటి, ఒక అర్ధ గంట టైం లేదని చెప్పే బదులు అపెక్స్ కౌన్సిల్ 1 ఇయర్ గా కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తుంది ఎజెండా పెట్టమని సెప్టెంబర్ 2019 నుంచి. నిన్న మినిస్టర్ స్వయంగా లేఖలు పేర్కొన్నారు గజేంద్ర శేఖావత్, సెప్టెంబర్ 2019 నుంచి ఎన్నిసార్లు లెటర్ రాసినా రెండు రాష్ట్రాలు కూడా అజెండా పెట్టట్లేదు, మనమే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టట్లేదు. అంటే కారణమైంది ఇద్దరు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారని చెప్పి. ఇంకొక అలిగేషన్ ప్రతిపక్షం ఏం చేస్తుందంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఖాళీ చేయమంటే ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ సెక్రటేరియట్ ఖాళీ చేశారు, మరి ఈ విషయంలో కూడా ఎందుకు మాట్లాడుకోరు? అంటే గివ్ అండ్ టేక్ సిస్టమ్ లో కొన్నిటిని ఒప్పుకోవచ్చు కొన్నిటిని ఒప్పుకోకపోవచ్చు. ఆయన వారి అభిప్రాయానికి మనం బాధ్యులం కాదు కదా. అపెక్స్ కౌన్సిల్ కి అటెండ్ కాకపోవడానికి ప్రత్యేక కారణం ఏం లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో మన బదులు మన రిప్రజెంటేటివ్స్ అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులుగా హాజరవుతూనే ఉన్నారు, కావాల్సిన డాక్యుమెంట్ ఇస్తూనే ఉన్నారు, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయడంలో ఎక్కడ కూడా విఫలం కావట్లేదు. వ్యక్తిగతంగా కేసీఆర్ గారు హాజరు కాకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమి లేవు, గతంలో హాజరు కావడం జరిగింది. ఆ విషయాన్ని ఇంతకుముందు రఘునందనరావు గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాంట్లో మన ఇంట్రెస్ట్ ని దెబ్బ తీసుకునేటట్టు మన ఇంట్రెస్ట్ ని వేరే రాష్ట్రానికి తాకట్టు పెట్టే పరిస్థితి తెలంగాణకి కేసీఆర్ గారికి ఎప్పుడు ఉండదు. యా రఘునందనరావు గారు, ఇప్పుడు స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అంటారు, టైమ్లీ రియాక్ట్ కావాల్సినటువంటి సందర్భంలో మనం రియాక్ట్ కాకపోవడం వల్ల అక్కడ శరీరానికి జరిగిన గాయం కానీ మన బట్టలకి ఏర్పడినటువంటి చిరుగు కానీ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్, ఒక కుట్టుతోటి ఆపాల్సినటువంటి ప్రమాదాన్ని 9 కుట్ల దాకా తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఎపెక్స్ కౌన్సిల్ కి ముఖ్యమంత్రి గారు వెళ్ళలేకపోతున్నారు, రిప్రజెంటేటివ్స్ ని పంపుతున్నారు అని అనుకుందాం. కొద్దిసేపటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో మంచి సఖ్యత ఉంది, గతంలోనే చంద్రబాబు నాయుడు గారి లాగా ఇప్పుడేం గొడవలు లేవు. కాబట్టి కనీసం టెండర్లను ఒక 1 మంత్ పోస్ట్ పోన్ చేద్దాం. అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు టెండర్లు ఓపెన్ చేసేటువంటి కార్యక్రమంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టెండర్లని ఒక 1 మంత్ పోస్ట్ పోన్ చేయండి. ఆ తర్వాత మనం ఎపెక్స్ కౌన్సిల్ దగ్గర కూర్చుందాం, మాట్లాడదాం. లేదు ఎపెక్స్ కౌన్సిల్ దగ్గర పోతే మన ఇద్దరు ఆహ్వానం దెబ్బతింటది కాబట్టి మీరు హైదరాబాద్ రండి, ఇద్దరం కూర్చొని హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాట్ ఎవర్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ దట్ ఎంటర్డ్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్స్ కెన్ బి సెంట్ టు ద ఎపెక్స్ కౌన్సిల్. పెద్దన్న పాత్ర పోషించి మీ అభివి రాజీ అయినాక పంచాయతీ ఏముంటదన్న, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని ఇట్లా చేద్దాం అనుకుంటున్నామని ఒక అండర్స్టాండింగ్ వచ్చి సరే ఢిల్లీకి పోతే కరోనా ఉంది విమానం ఎక్కితే భయం అవుతుంది ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటే హైదరాబాద్ లోనే కూర్చొని మాట్లాడండి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి రండి. అంతేగాని ఎన్నిసార్లు పిలిచినా సెప్టెంబర్ 2019 నుంచి అంటే సుమారు 11 నెలలు అయితుంది భరత్ గారు. ముఖ్యమంత్రి గారు ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మాకు ఉత్తర తెలంగాణ మీద దక్షిణ తెలంగాణ మీద వివక్ష లేదండి, ఒక్క అడుగుతోటే మా ప్రయాణం ప్రారంభం అవుతుందండి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే ఎమ్మెల్యే గారు, మా జిల్లాలకి 1000 నుంచి 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా దాదాపు 90% పూర్తయిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటాయి. మీరు 100 కోట్లు పెట్టి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ లోపల కడుతున్నటువంటి ప్రాజెక్టులకు మాకు ఇబ్బంది లేదు, కానీ మాకు ఒక 1500 2000 కోట్లు ఇచ్చి మా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయండి అని చెప్పి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. నేనేమంటున్నాను,
తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని కొత్త పంచాయతీ రావాల్సినటువంటి అవసరం లేదేమో అనేది తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కారుడిగా ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక గొంతుగా నా ఆలోచన. దయించి ముఖ్యమంత్రి గారు మీరు ఇట్లా మౌనంగా ఉండడం వల్ల లేదా ఈ 1,000 నుంచి 2,000 కోట్ల రూపాయలు దక్షిణ తెలంగాణకి ఇవ్వకపోవడం వల్ల రేపు ఇది ఇంకొక రకమైనటువంటి డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని వాళ్ళ అవకాశాల కోసం వాడుకొని మళ్ళీ ప్రాంతాల వారిగా ఉత్తర తెలంగాణ వేరు దక్షిణ తెలంగాణ వేరు, ఇంతకాలం ఉత్తర తెలంగాణకు అవకాశం ఇచ్చారు కదా ఇప్పుడు దక్షిణ తెలంగాణకు అవకాశం ఇవ్వండి అని ఇంకొక రాజకీయ కోణం లోపల ఒక చర్చ జరగడానికి మీరు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూడాల్సినటువంటి మీరు 1,000 నుంచి 2,000 కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బడ్జెట్ అని నేను అనుకోవట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎందుకో బేస్ట్ జాలికి పోతున్నారు, మొండితనానికి పోతా ఉన్నారు, ప్రతిపక్షాలు చెప్తే నేను వినాలి అయినా వినాలనా అనేటువంటి ఒక కోపం ఇక్కడ ఉన్నటువంటి వారికి మేము ఒక 2 రోజులు మాట్లాడకుండా ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ మౌనంగా ఉంటాయి. మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని రాజీ ఏర్పాటు చేసి ఎపెక్స్ కౌన్సిల్ కి ఏ తారీఖు వస్తారో ఆ తారీఖు రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు పోయి రఘునందనరావు గారు ఇప్పుడు కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులు కూడా ఆపాలని సూచించింది. కాళేశ్వరం 3rd TMC కి పర్మిషన్ లేదు, అది ఆపాలని సూచించింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ చేసింది ఒకటి దేవాదుల ప్రాజెక్టు, సీతారామ, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, లోయర్ పెనుగంగ, రామప్ప పాకాల, ఇవన్నీ కూడా ఆపాలని చెప్పింది. అన్నా ఇప్పుడు నేను మీ మీద కంప్లైంట్ చేసినప్పుడు మీరు నా మీద కంప్లైంట్ చేయకుండా ఉంటారని నేను అనుకోను. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మనం ఎంత అన్నదమ్ములమైనా ఎంత పక్కింటోళ్ళమైనా ఒకసారి మీరు కంప్లైంట్ అంటూ లాడ్ చేసిన తర్వాత నేను కంప్లైంట్ లాడ్ చేయకుండా ఎందుకుంటాను? సో ఈ పంచాయతీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మొదలు పెట్టిండు. పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు, పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవంటేనే ఆ రోజు నుంచి మనం గట్టిగా కొట్లాడినాం. ఆ రోజు ఎపెక్స్ కౌన్సిల్ పోవాల్సినటువంటి అవసరం వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు పోయినారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకో అప్పుడు కొంచెం మంచిగానే మాట్లాడుకున్నట్టు కనబడ్డారు, బట్ దే హావ్ నాట్ కమ్ డౌన్ టు ఏ కన్క్లూజన్. పట్టిసీమ కట్టుకోండి, మేము పాలమూరు రంగారెడ్డి కట్టుకుంటామని అన్నట్టుగా ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ జరిగినట్టుగా. అంటే ఈయన భరత్ గారు మీరు ఫ్యాక్ట్స్ లో పోతే పట్టిసీమ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. పట్టిసీమ టెంపరీగా ఎవరి కోసం కట్టిండ్రు, ఏ కాంట్రాక్టర్ కోసం కట్టిండ్రు, ఎవరికి పైసలు ఇచ్చినందుకు కట్టిండు, చంద్రబాబు నాయుడు గారు ఎవరి ప్రయోజనాలు ఆశించి ఆ ప్రాజెక్ట్ కట్టిరు అనేది ప్రపంచం అంతా తెలిసినటువంటి అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనైనా అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు మొదటి 1-2 సంవత్సరాలు కొంచెం మంచిగా కలిసి ముందుకు పోయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఓటుకు నోటు పంచాయతీ వచ్చిందో ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అని అనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అయితే మీకు అట్లాంటి విభేదాలు ఏం లేవు కదా, ఇద్దరు సోదర సమానులుగా సవ్యంగానే సఖ్యంగానే మాట్లాడుకుంటున్నారు కదా. ఒక మీటింగ్ మీరు ఎపెక్స్ కౌన్సిల్ ముంగట్టుకపోతే మీ ఇద్దరు ఆహ్వానం దెబ్బతింటది, కేంద్రం చెప్తే మేము వినాలని అనేటువంటి ఈగో ఉన్నట్లయితే దయించి ఈగోలకు పోకుండా ఇరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ లోనే కూర్చోండి, 1-3 రోజులైనా కూర్చుంది, ఎక్స్పర్ట్లందరినీ పిలవండి, దయచేసి ఇరు ప్రాంతాలు కూడా రాయలసీమ రతనాలసీమగా మారుస్తాని చంద్రశేఖరరావు గారు పోయి రోజా గారి ఇంట్లో ఇచ్చి వచ్చిన మాటని మేమేం బ్రేక్ చేయమని అడుగుతలేము. రాయలసీమను రతనాలసీమ చేయండి, కోటి తెలంగాణ విలీనన్న తెలంగాణ అనేటువంటి దాశరథి చెప్పినటువంటి మాటను కూడా నిజం చేయమని అప్పీల్ చేస్తా ఉన్నాం. దయించి ఎవరి మీద ఏ ప్రాంతం మీద కూడా మీరు వివక్ష చూపెట్టకండి. ఆ దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అనే పంచాయతీ ఏదైతే ఇందాక గౌరవ మాజీ ఎంపీ గారు మొదలు పెట్టారో ఇది ప్రజలలో పర్క్యులేట్ అయ్యే కంటే ముందే మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి మీరు విడుదల చేయాల్సినటువంటి ఆ 1,000 నుంచి 1,800 కోట్లు వెంటనే విడుదల చేసి ఆ ప్రాంతాన్ని మీద మనం ఏదో వివక్ష చూపిస్తున్నాం అనేటువంటి అనుమానం రాకుండా చూడాలని గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. విశ్వేశ్వరరెడ్డి గారు, నేను మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి కార్యాచరణ ఏంటి, అంటే పొలిటికల్ గా ఏమైనా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ముందుగా అనుమతులు ఏమి అవసరం లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అని చెప్పింది. కాదండి, మొట్టమొదలు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దామన్నారు ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. మొట్టమొదలు మేము అక్కడ గోదావరి కాళేశ్వరం చూస్తాము, దాని తర్వాత ఇది ఓపికే ఉన్నది. రంగారెడ్డి జిల్లా వాళ్ళకు ఉన్నది, ప్రజలకు అందరు రైతులకు మహబూబ్ నగర్ రైతులకు ఓపిక ఉన్నది, 6 ఏళ్ళ ఓపికే ఉండే. కానీ మా కండ్లారా మాకు దెబ్బ కొట్టి, ఎందుకంటే 1 అడుగు కాదు 10 అడుగులు వెనకపోయినాము. మీ దగ్గరనైనా మీ SLVC అని చూసుకోండి, నల్గొండ జిల్లా మహబూబ్ నగర్కి వచ్చేది, లేకుంటే మా జూరాల 7 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ DPR కాలేదు. ఇక్కడ ఒక తీరుగా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు, ఓ తీరుగా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రజలకు నీళ్లు వచ్చేటట్టు వాళ్ళు తీసుకువస్తున్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు
తెలంగాణ ఉద్యమం అప్పుడు పోరాటం ఏంది నీళ్లు నిధులు ఎక్కడ కదా, అయితే అప్పుడు గివ్ అండ్ టేక్ సాధ్యమా? గివ్ అండ్ టేక్ అన్నిటికీ సాధ్యం, కానీ దీంట్లో నీళ్ళకు వచ్చే వరకు నో గివ్ అండ్ టేక్ అన్నారు, నో గివ్ అండ్ టేక్ అన్నారు. ఇప్పుడు గివ్ అండ్ టేక్ అంటే ఎట్లా? అయితే అవును, అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ లేదు, అక్కడ అడవి నుంచి పోతలేదు, అది అది పొలాల నుంచే పోతుంది, ఎక్కడ ఏది మన పోత్రెడ్డి పాడు, దానికి అవసరం లేదు. కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కాదు ఇష్యూ, వాటర్ షేరింగ్ ఇష్యూ. ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం పోరాడితే నేను ఇంకా 10 మందిని కలిసి కోర్టులు కేసేస్తే కేసీఆర్ గారే అన్నారు ఏంటంటే, ఆ ఇరిగేషన్ ఇష్యూస్ కోర్టుకు పోతే అది కట్టే ఇరగదు పాము సంబంధం అన్నట్టు కోర్టుకు పోయినారు. అది కూడా ఇద్దరు కలిసిపోవాలి కదా, ఇంకిద్దరు సీఎంలే ఎందుకు? ఈ పోరాటం మీద ఆంధ్ర తెలంగాణ అంతే కదా, వేరే రాష్ట్రాలను ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి అంటే ఉద్దేశం లేదన్నట్టు. దీనికి పరిష్కారం రావాలనే ఉద్దేశము. నేను సూచించుడు అన్నట్టు ఇటు చూస్తా, నువ్వు అటు చూడు, మనం చేసేది చేద్దామన్నట్టు ఉన్నది. సార్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్, టిఆర్ఎస్ లో గతంలో ఉన్నారు, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రూపకల్పన చేసినప్పుడు టిఆర్ఎస్ లోనే ఉన్నారు, అప్పుడు అనుకున్నది ఏంది, ఇప్పుడు జరుగుతుంది ఏంది? పాలమూరు రంగారెడ్డి తప్పనిసరిగా, ఇన్ఫాక్ట్ 2015 లో నాగార్జున సాగర్ పక్కకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలు అందరు పెట్టి పిలిచి ఇరిగేషన్ మీద వివిధ సబ్జెక్ట్స్ మీద ఒక పెద్ద మీటింగ్, 3 రోజుల మీటింగ్ పెట్టాను. ఆ రోజు నేను కేసీఆర్ గారిని అడగడం జరిగింది, మాకు జూరాలకు పక్కనే ఉంది ఇక్కడ అంటే, అప్పుడు వారు ఒక నాన్ టెక్నికల్ రెస్పాన్స్ ఇచ్చిండ్రు. వారు అన్నారు ఏంటంటే, జూరాలలా అది సుడిగుండం తీరుగా నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి పంప్ చేయరాదు అంటే అది అది తప్పు, ఈజీగా జూరాల నుంచి పంప్ చేయవచ్చు కోయిల్ సాగర్. సో పాలమూరు రంగారెడ్డి అది శ్రీశైలం నుంచి సోర్స్ కాకుండా జూరాల నుంచి సోర్స్ తీసుకుంటూ పెట్టారు. అయితే మేము తప్పనిసరిగా లిఫ్ట్ వస్తుంది, ఎక్కడ ఎట్లయినా అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాము. లక్ష్మీదేవులపల్లి అని ఎన్నిసార్లు అన్నారు చూడండి, ఉద్యమం అప్పుడు అన్నారు ఇది ఎత్తైన ప్రాంతం, అక్కడ 10 ఫస్ట్ 5 అన్నారు, తర్వాత 10 అన్నారు 15 టీఎంసీ, ఆ ఎత్తుగడ్డ మీద వస్తాయి, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు నీళ్ళు వస్తాయి, అటు తాండూరు వరకు పోతాయి అని అన్ని కూడా చెప్పిండ్రు. దాన్ని ఇప్పటి వరకు అయితే అవన్నీ చెప్పిండ్రు, ఇది జూరాల నుంచి వద్దు మేము ఇక్కడి నుంచి చేస్తామని. ఇప్పటి వరకు టెండర్ వీలలేదు, ఒక గడ్డపారి ఎత్తలేదు, ఒక సర్వే కాదు. అయితే దాన్ని మధ్యలో నేను అన్న 10 టీఎంసీ మాకు సరిపోదు, ఎందుకంటే 3 జిల్లాలు పంచుకోవాలి కదా, కనీసం 20 టీఎంసీ అంటే ఎంపీ గారు చెప్తున్నారు 20 టీఎంసీ చేయండి అని అమ్మగట్టే ఇరిగేషన్ అప్పుడు ఇంజనీర్లకు చెప్పిండ్రు. అయితే వాళ్ళు తలూపిండ్రు, కానీ ఇప్పటి వరకు గడ్డపారే. అంతారం చెరువు అంటే మా కుల్క చెరువుల దగ్గర, అది 18 టీఎంసీలే, పెద్ద చెరువు కాదు కూడా అది. అది ఇప్పటి వరకు అసలు నేను హరీశ్వర్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు ఎన్నోసార్లు పోయినాము, చేస్తాం 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 అన్నారు, అది కూడా టెండర్ కూడా వెళ్ళలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా నమ్మగలుగుతాము ఏంటంటే, మా దక్షిణ తెలంగాణ, మా రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్ మీద వాళ్ళకు ప్రేమ ఉందా లేదా, వాళ్ళకి జాస ఉందా లేదా. కానీ నల్గొండ మీద కూడా ఎస్ఎల్బిసి అన్నట్టు రఘునందరావు గారు చెప్పినట్టు, ఇక్కడ కొంచెం కేటాయిస్తే మాకు ఎంతో సహాయం అవుతుంది, ఎందుకంటే ఎస్ఎల్బిసి ఎన్నో ట్రైన్లెస్ అన్నట్టు, ఇంకా 13 కిలోమీటర్ తోటే అటు డిండి నింటుంది, నల్గొండకు వస్తుంది, ఇటు మహబూబ్ నగర్కు వస్తుంది. అయితే అది గొంగడి ఎక్కడ వేసినా గొంగడి అట్లున్నట్టు అది తెలంగాణలో ఉన్నాయి. ప్రాజెక్టులు మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి, 1 కిలోమీటర్ కూడా తవ్వలేదు అది. ఇక్కడ అది డిపిఆర్ కూడా కాలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఒక్కటి ఆలోచించాలి, గతంలో ఏ ఎంత విస్తీర్ణంలో మహబూబ్నగర్ గానీ రంగారెడ్డి జిల్లాలో గానీ వ్యవసాయం సాగైంది, ఈ రోజు ఎంత విస్తీర్ణంలో పెరిగిందా తగ్గిందా ఒకసారి చెప్తే దాన్ని బట్టి సమస్య మీద, సాగునీరు మీద శ్రద్ధ ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉందా లేదా, కేసీఆర్ గారు తీసుకురా లేదా అన్నది. అంటే బహుశా మీరు నల్గొండ నుంచి రంగారెడ్డి గురించి తెలియకుండా ఒక్క ఎకరం కూడా పెంచలేదు, ఒక్క ఎకరం మీరు చూపెట్టారు, ఒక్క ఎకరం రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ వచ్చిందా 6 ఏళ్ళ? మహబూబ్నగర్ రంగారెడ్డి అంటున్నా విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు పూర్తి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరం రాలేదు. అవును, ఇప్పుడు ఇంతకు ముందు తవ్విన ప్రాజెక్టులు కూడా కాలువలు తవ్వటానికి ఉపయోగపడ్డది తప్ప నీళ్ళు అయితే తీసుకురాలేదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా. ఈ 6 సంవత్సరాలలో కాళేశ్వరం ద్వారా కొన్ని జిల్లాలకు నీళ్లు తీసుకురావడంతో పాటు కాళేశ్వరం నీళ్ళని ఈ రోజు ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఏదైనా ప్రాంతాల వారీగా కాదు, ఇక్కడ దశల వారీగా చేయటం కార్యక్రమాలు ఉంటాయి, ప్రాజెక్టులు కానీ దశల వారీగా పూర్తి చేసుకోగలుగుతాం, కానీ
ఇదేదో మామూలుగా ప్రాంతాల వారీగా రాజకీయ నేపథ్యం కోసమో రాజకీయ వివక్షత కోసమో చేస్తున్నామన్నానంటే అది తప్పు. ఇంతకుముందు మామూనారికి కేసీఆర్ గారు కూడా ప్రాతినిధ్యం వహించారు, అక్కడ వాళ్ళు చేయాల్సిన సమస్యను గుర్తించారు, చేయాల్సిన సమస్యల్ని అంశాల వారీగా దశల వారీగా చేస్తున్న ప్రక్రియ ఉంటుంది. ఇంతకుముందు పెద్దల రఘునందనరావు గారు అంటున్నారు 1800 కోట్లు కాదు 1800 కోట్లలో ఇప్పుడు తాత్కాలికంగా కానీ ఉపశమనంగా కానీ ఏవేవైతే చేయాలో వాటి అన్నింటినీ చెక్ డ్యామ్స్ కానీ నీళ్లను ఆపుకోవడానికి, నీళ్లను పెంచడానికి, నీళ్ల సామర్థ్యాన్ని పెంచి సాగు విస్తీర్ణం పెంచడానికి ఏ రకమైన ప్రోత్సాహకర చర్యలు చేయాలో ఆ ప్రోత్సాహకరమైన చర్యలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భరత్ గారు ఒక నిమిషం రఘునందరావు గారు కన్క్లూడ్ చేయాలి, టైం తక్కువ. ఇప్పుడు కొండ పోచమ్మ సాగర్ కి 150 కిలోమీటర్ల దూరం నీళ్లు తీసుకొచ్చారు గజ్వేల్ వరకు, పాములపర్తి వరకు తీసుకురాగలిగినటువంటి ముఖ్యమంత్రి గారు. కొండ జిల్లా సంబంధించినటువంటి ఎస్ఎల్బిసి 13 కిలోమీటర్లు. సరే, రాజకీయ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు, కాంగ్రెస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, చంద్రబాబు నాయుడుకి ఇంట్రెస్ట్ లేదు, ఆంధ్ర పాలకులకు ఇంట్రెస్ట్ లేదు. 6 సంవత్సరాల్లో 13 కిలోమీటర్లు, సంవత్సరానికి 2 కిలోమీటర్లు చదివినా గానీ ఈపాటికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది పూర్తి అవుతుండేనా కాకపోతుండేనా? మాటలు వేరు చేతలు వేరు ఎమ్మెల్యే గారు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోయినా గానీ 2 కిలోమీటర్లు ఏడాదికి ఏమైనా అయిపోతుంటుండే కదా. ఎన్ని సంవత్సరాలు పెడతారే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అట్లే? ఎప్పుడు మన ప్రాధాన్యత ఏంది అనేది అడుగుతున్నారు జనాలు. జనాలు అడుగుతున్నటువంటి ప్రాధాన్యత క్రమంలో దక్షిణ తెలంగాణ లేకుండా ఎందుకు పోయింది అనేది పంచాయతీ వస్తుంది. ఇక్కడే మళ్ళీ విభజన తీసుకొస్తా ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు. చంద్రశేఖరరావు గారు ఉత్తర తెలంగాణ అయినా కాబట్టి పైసలు అన్ని అటు తీసుకుపోతా ఉన్నాడు, నేను దక్షిణ తెలంగాణ కాబట్టి నన్ను లీడర్ని అయ్యింది, నేను రేపు దక్షిణ తెలంగాణ నీళ్లు తెస్తా అని రాజకీయ పంచాయతీ రాజకీయ నేపథ్యం కోసం దానికి ఎందుకు స్కోప్ ఇస్తాను? అధికారంలో ఉన్న మీరు యాదవ్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, మొత్తానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, అన్ని డిపిఆర్లు సమర్పించండి, సమర్పించిన తర్వాతే ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్ళండి, ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ల విషయంలో కూడా ముందుకెళ్ళొద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఇకనైనా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అన్నది చూడాల్సింది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 26.